ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటి వరకు మూడు విడతలు పూర్తి అయ్యాయి, ఇది నాలుగో విడత. నాలుగో విడతలో ఒక్కటి తక్కువ 3,300 పంచాయతీలకు చివరి దశలో ఎన్నికలు అనేటివి జరగబోతున్నాయి. అయితే ఇక్కడ చివరి దశ ఎన్నికల్లో రెండు ఫలితాల కోసమైతే రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు కూడా వేచి చూస్తున్నాయి, అంటే రెండు ఇంట్రెస్టింగ్ పంచాయతీల కోసం. అందులో ఒకటి చిత్తూరు జిల్లా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోని కందులవారిపల్లి గ్రామ పంచాయతీ, రెండేంటి అంటే అంతర్వేది. అంతర్వేది కారణం ఏంటో అందరికీ తెలుసు. సో దాని చుట్టూ కొందరు ఎంత రచ్చ రాజకీయాలకు తెరలేపారు అని. సో ఆ పంచాయతీ ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పి ఆ ఫలితం కోసం కూడా వేచి చూస్తున్నారు. మరోవైపు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కందులవారిపల్లి ఎందుకు అనంటే, దాని కిందకే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత గ్రామం నారావారిపల్లె కూడా వస్తుంది ఈ పంచాయతీ కిందకే. మొన్న తన సొంత కాన్స్టిట్యున్సీ కుప్పంలో ఘోర పరాభవం ఎదురైన తర్వాత తన సొంత ఊరున్న పంచాయతీ రిజల్ట్ ఏమవుతుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. సో చూడాలి ఈ రెండు ఫలితాలు ఎలాంటి, ఈ రెండు పంచాయతీలు ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అని. మరోవైపు ఇంకా సరే, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇంతకుముందే చాలా చిత్ర విచిత్రాలు చూసాం. ఈ పోటీ చేసిన అభ్యర్థి కూడా తన గుర్తు మీద తన ఓటు వేసుకోలేని అటువంటి పరిస్థితులు చూసాం. పోటీ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓట్లు కానీ పడని పరిస్థితి చూసాం, చాలా చూసాం. అయితే ఇక్కడ చివరి విడత అయిన ఏకగ్రీవాలలో ఒక ఏకగ్రీవం అనేది, ఇది మరింత ఏమంటారు ఫన్నీ ఏకగ్రీవం కూడా. అదేది అంటే మళ్ళీ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి అనే ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ సర్పంచ్ ఏకగ్రీవం కూడా ఒకంత ఇంట్రెస్టింగే అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ 667 ఓట్లు ఉన్నాయి, అందరూ ఎస్సీ ఓటర్లే. అయితే ఆ పంచాయతీ మాత్రం బీసీకి వచ్చింది, అందరూ ఎస్సీ ఓటర్లు ఉన్న దగ్గర. అయితే నామినేషన్ వేయాలి అంటే ఒక్కరే అక్కడ నామినేషన్ వేసేకి అర్హత ఉంది, ఎందుకంటే అది బీసీకి ఇచ్చిన అందరూ ఎస్సీ ఓటర్లు. ఆ ఒక్కరికి అర్హత ఎందుకుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ స్టేట్ సెక్రటరీగా ఒక అతను ఉంటే, తాను ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాదర్బీ అని. సో తాను బీసీ కిందకు ఈ నామినేషన్ వేసే అర్హత ఉంది, ఆమె ఒక్కటే నామినేషన్ వేసింది, అది కూడా ఏకగ్రీవమైంది. అంటే మొత్తం ఎస్సీ ఓటర్లు ఉన్న దగ్గర ఒక ముస్లిం అనేది అనే ఆవిడ సర్పంచ్గా ఏకగ్రీవం అవ్వడం. సో పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి చిత్ర విచిత్రాలు అయితే చాలానే చూస్తూ ఉంటాం. బట్ ఈరోజుతో అయితే పంచాయతీ ఎన్నికలు అనేవి ముగిసిపోతున్నాయి. మెయిన్ మూడు విడతల్లో కూడా మొదట అధికార పార్టీనే మొత్తాన్ని కూడా డామినేట్ చేసింది. మరి ఈసారి ఫలితాలు ఎలాగుంటాయి, అండ్ మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లు ఆ రెండు పంచాయతీ ఫలితాలు కూడా ఎలా ఉంటాయి అన్నది ఫలితాలు వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుందాం.